ఈరోజు మనం ఇక్కడ బాబా ఆజ్ఞ మేరకు 23వ అధ్యాయం చెప్పుకోవాలి. ఈ విచిత్రం ఏంటంటే, ఈ ఇంటికి ఎప్పుడు వచ్చినా 23వ అధ్యాయం వచ్చింది. అంతకు ముందు తీసినప్పుడు అదే వచ్చింది, ఈసారి తీసినప్పుడు అదే వచ్చింది. మరి 23వ అధ్యాయానికి ఈ గృహానికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో మనకు తెలియడం లే, ఎందుకంటే అది వారికి మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు. అందువల్ల ఈరోజు జాగ్రత్తగా సత్సంగం విని ఏదైనా బాబా ఇచ్చాడేమో సలహా గాని సూచన గాని అది పట్టుకోవాలి. మొట్టమొదటిగా ఈ అధ్యాయం ప్రారంభంలో ఉపోద్ఘాతంలో ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్యాలు ఏంటంటే, నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అతీతుడు, కాని మాయచే కప్పబడి వాని నైజముకు సచ్చిదానందమును మరచుతూ తానే శరీరం అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు అనేది చెప్పాడు. ఈ జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు, సచ్చిదానంద స్వరూపుడు. అంటే పుట్టుకతో అందరికీ ఆనందమే ఉంటుంది, గాని ఈ దుఃఖము కష్టాలు ఇవన్నీ తెలియదు. ఆనందంగా ఉండడానికే భగవంతుడు మనం సృష్టించాడు. కాని ఏం రాశారంటే, మాయచే కప్పబడి. ఆ మాయ అంటే ఏంటో తెలుసు మనకు. మాయ అనేది ఒక రూపంలో ఉండదు, అనేక రూపంలో మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది మాయ. ఆ మాయ అనేటువంటి దానితో కప్పబడి మన వాస్తవ నైజమైనటువంటి సచ్చిదానందాన్ని మనం మరిచిపోయి కష్టాల పాలవుతున్నాము. అంటే మన వాస్తవానికి మనం ఆనందంగా గడపాల్సింది ఈ జీవితం. మీరు గమనించండి, అందరూ 99% కుటుంబాలు ఆనందంగా ఉన్నాయా, ఏదో ఒక కష్టంతో సతమతం అవుతున్నాయా? ఏది నిజం? ఏదో ఒక కష్టం, అది చిన్నదో పెద్దదో వారి వారి స్థాయిని బట్టి కష్టం దుఃఖం లేదు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఆ కష్టాలు దేని వల్ల వస్తున్నాయి అంటే మాయ వల్ల వస్తున్నాయి అని చెప్పబడింది. మాయ అంటే ఏది వాస్తవమో అది వాస్తవంగా కనిపించదు, ఏది నిజమో అది నిజంగా కనిపించదు. ఎవరు నా వాళ్ళలో వారు శత్రువులుగా కనిపిస్తారు, ఎవరు శత్రువులో వాళ్ళు మిత్రులుగా కనిపిస్తారు. ఏది అబద్ధమైతే అది నిజంగా కనిపిస్తుంది, ఏది నిజమైతే అది అబద్ధంగా కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్నది మనకు కనిపించే విధంగా ఉండేది అబద్ధం, దానికి వ్యతిరేకంగా ఏదో ఉంటుంది. కొంతమందిని మనం నమ్ముతాం, వాస్తవానికి అది నమ్మదగిన వాళ్ళు కాదు వాళ్ళు, కానీ నమ్ముతాం. నమ్మినందువల్ల ఏమవుతాం? నష్టపోతాం. నష్టపోయిన తర్వాత ఏమనిపిస్తుంది? అనవసరంగా నమ్మానే, నమ్మినందువల్ల నష్టపోయానే అనిపిస్తుంది. అలా నమ్మకూడని వాళ్ళని నమ్మడానికి కారణం ఏంటంటే మాయ. వీరు నా మిత్రులు అనిపించింది, స్నేహం చేశావు, స్నేహం చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి ముంచిపోయారు, అప్పుడే అనిపిస్తాం ఇప్పుడు దాకా నా మిత్రులు అనుకున్నానే వీళ్ళు మిత్రులు కాదే అనిపిస్తుంది. అప్పటిదాకా ఎందుకు మిత్రులుగా అనిపించారు అంటే మాయ. ఆ మాయ మనల్ని కప్పేస్తూ ఉంది. మరి మాయ నుంచి ఎలా తప్పించుకోవాలి? మాయ వల్లే కష్టాలు వస్తాయని మొదటి మాటలోనే చెప్పాడు. మాయ వల్ల తానే శరీరం అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తుని కాంచలేకున్నాడు. ఆ మాయ మనల్ని తనుతూ ఉంది, మాయ మనల్ని కొడుతూ ఉంది. మరి ఆ మాయని ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉంది? ఒక సద్గురువు లేదా భగవంతునికి మాత్రమే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. మాయ నుంచి విముక్తి కావాలంటే భగవంతునికి మాత్రమే ఉంది. తర్వాత విమోచనమునకు మార్గం ఒక్కటే, గురుపాదములందు ప్రేమమయ మగు భక్తి. ఈ మాయ పోవాలి అంటే గురుపాదములందు ప్రేమమయ మగు భక్తి ఉండాలి. ప్రేమతో కూడినటువంటి భక్తి ఉన్నట్లయితే ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, దీంట్లోనే ఎగ్జాంపుల్స్ వస్తాయి ఈ అధ్యాయంలోనే. అంటే అందరికీ విశ్వాసం ఉంటుంది బాబా మీద, అందరికీ నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాల్లో తేడా ఉంటుందని ఈ అధ్యాయంలో అద్భుతంగా చెప్పబడింది. అందరం సాయి భక్తులమే, కానీ తేడా ఉంటుంది, తేడా ఉంటుంది. ఆ తేడాల్ని అపరిమితమైనటువంటి భక్తులుగా పేరు తెచ్చుకున్న వారి విషయంలోనే చెప్పబడింది, అది కూడా చూద్దాం. కాబట్టి రెండోది విమోచనానికి, అంటే విమోచనం అంటే మాయ నుంచి విడిపడడానికి.
మాయ యొక్క శక్తి నుంచి తప్పించుకోవడానికి గురుపాదములందు ప్రేమ మాత్రమే మనకు విముక్తి కలిగిస్తుంది. ఆ తర్వాత భగవంతుని విధేయ సేవకుడునని బాబా చెప్పేవారు. ఆయన మనం భగవస్వరూపంగా ఆయన కొలుస్తాం. ఆయన నేను భగవంతుని సేవకుడు అని చెప్పేవాడు. అల్లా మాలిక్ అనేవాడు, అల్లానే యజమాని. ఇప్పుడు మనం బాబానే యజమాని అంటున్నాం. ఆయన ఎప్పుడు అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏక్ హై అని ఆయన ప్రతినిత్యం అనేవాడు. ఎందుకంటే గన మనకు గుర్తు తెస్తూ ఉంటుంది, మనమే అంతా కాదు, మనం స్వతంత్రులం కాదు, మనం పరతంత్రులం. మనం స్వతంత్రులు కాదు, మనం అనిపిస్తుంటుంది మన పని మనం చేసుకుంటున్నాం, మన తిండి మనం తింటున్నాం, మన వ్యాపారం మనం చేస్తున్నాం, అంతా మన చేతిలోనే కదా ఉంది అనుకుంటాం. కానీ మన చేతిలో అన్ని జరగవు. నేను తెలుసు కదా మీకు, కాఫీ డే ఓనర్ చనిపోయాడా లేదా? ఏం చేసుకుని చనిపోయాడు? ఆత్మహత్య. 1500 షాపులు కలిగినటువంటి విజయవాణి కోటాను కోట్ల కోటీశ్వరుడు, ఒక ముఖ్యమంత్రికి అల్లుడు, ఆయన అనాథలాగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అంటే ధనం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని నిలబడుతుందా? ధనం నిలబడదు. మనకు ఆధ్యాత్మిక శక్తి మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఇదే సచ్చరిత్రలో ఒక అధ్యాయం ఉంది. అంబావాడేకర్ అనేటువంటి ఒక భక్తుడు ఆత్మహత్య చేసుకోవడానికి వస్తే బాబా ఏం చేశాడు? గుర్తొచ్చిందా మీకు అధ్యాయం? అంబావాడేకర్ అనేటువంటి భక్తుడు, సామాన్యమైన భక్తుడు, ఇంట్లో కష్టాలు అవి పడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. నేను చాలా సార్లు షిరిడీకి వెళ్లాను కానీ బాబా నన్ను కాపాడలేదు, ఇంకెందుకు నా జీవితం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేశాడు ఆయన? అక్కలకోటకర్ మహారాజు యొక్క పుస్తకాన్ని పంపించి చదివేలాగా చేసి అందులో ఒక ఉదాహరణ ద్వారా కనువిప్పు కలిగించి నేను ఆత్మహత్య చేసుకోను అనేటువంటి దీక్ష తీసుకుని ఆయన గొప్ప జ్యోతిష్యుడిగా మారినటువంటి సంఘటన సచ్చరిత్రలో ఉంది. అంటే అర్థమేంటి? ఆత్మహత్య చేసుకోవాలని నీకు అనిపించినప్పుడు నిన్ను కాపాడేవాడెవడో ఒకడు ఉండాలి. ఆ కాపాడేవాడు నీ మనసును మార్చాలి. అంబావాడేకరికి బాబా ఉన్నాడు కాబట్టి మార్చాడు. మరి ఆ కోటీశ్వరుడికి ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్టయితే ఆయన మానసిక వేదంలో నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక రూపాన మార్చేవాళ్ళు, ఆయన జీవించేవాడు. కాబట్టి డబ్బు మాత్రమే మనల్ని కాపాడుతుంది, ఆస్తులు మాత్రమే కాపాడుతుందంటే అది అబద్ధం. ఆధ్యాత్మిక శక్తి మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మీ గృహాలలో ఆ ఆధ్యాత్మిక శక్తి ఎంత బలంగా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద మాత్రమే ఉంది. మీ మగవాళ్ళు పురుషులు ఏం చేస్తారు? వాళ్ళ వ్యాపారం మీద వాళ్ళు వెళ్తుంటారు, బయట తిరుగుతూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. కర్మ వాళ్ళని కూడా వెంటాడుతూ ఉంటుంది, మనల్ని వెంటాడుతూ ఉంటుంది, వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. మరి వారి కర్మ విఫలం కావాలి అంటే, ఆ కర్మలో తగులుకోకుండా ఉండాలంటే, ఆ మాయ నుంచి కప్పిపడాలంటే నువ్వు ఎక్కడి నుంచి చేసేటువంటి ప్రార్థన? నా మాంగల్యాన్ని సక్రమంగా, నా మాంగల్యాన్ని కాపాడు దేవా అని, నా కుటుంబం చల్లగా ఉండాలి దేవా అని చేసేటువంటి ప్రార్థన ఆ ప్రారంధాన్ని తీసి పారేస్తుంది. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ప్రారంధం, రెండు బాగానే ఉన్నాయి కదా పదాలు, ప్రార్థన ప్రారంధం. ఈ ప్రారంధాన్ని తీసేది ప్రార్థన, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అది రెండవది. అందువల్లే మాయను పోగొట్టుకోవాలనుకుంటే ఎప్పుడు నిరంతరం సాయి 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 అన్న మాట పైకే అనాల్సిన పని లేదు, అంతర్లీనంగా అంతర్లీనంగా అన్నా కూడా సరిపోతుంది. కథల్లోకి వస్తే ఒక భక్తుడు ధ్యానం చేసేవాడు, యోగం చేసేవాడు. యోగం చేస్తున్నా సరే మనసు నిలబడలేదు అతనికి. మనసు నిలబడినందువల్ల ఆయనకు ధ్యాన పారవశ్య స్థితి రావడం లే. అందువల్ల ఏం చేశాడంటే షిరిడి సాయిబాబా పాదాలు పట్టుకున్నట్లయితే, ఆయన అనుగ్రహం నాకు వచ్చినట్లయితే నేను ధ్యానంలో ఒక పతాక స్థాయికి వెళ్ళగలను, యోగంలో పతాక స్థాయికి వెళ్ళగలను అని చెప్పి ఒక స్నేహితుడిని తీసుకుని బాబా దగ్గరకు వచ్చాడు. బాబా దగ్గరకు వచ్చేసరికి ఆయన యోగిలాగా ఉండడు, మహర్షిలాగా ఉండడు, మహాత్ముల్లాగా ఉండడు. ఆయన ఎలా ఉంటాడు? ఒక పిచ్చి పకీర్ లాగా ఉంటాడు. కాబట్టి ఆయన వేషాన్ని చూసి ఆయన గొప్పవాడని ఎవరు భావించలేరు. ఆయన వచ్చి చూసేసరికి ఏం చేస్తున్నాడు? ఈయన ఉల్లిపాయని రొట్టెలో, అది ఏమంటారు దాన్ని, చపాతి అంటాం కదా రొట్టె, ఆ రొట్టెలో ఉల్లిపాయని నంచుకొని తింటున్నాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నా అంటే, అబ్బబ్బా నేను అనవసరంగా రాంగ్ అడ్రస్కి వచ్చానే, ఈయన ఏదో మహాత్ముడు అనుకో, నేను వస్తే ఈయన ఉల్లిపాయ తింటున్నాడే, రుచిని ఆస్వాదిస్తున్నాడే, అంటే ఆ రొట్టెలో ఉల్లిపాయ నంచుకుంటే గాని బాగుండదు అంటే రుచికి బానిసైనాడని కదా అర్థం. మరి రుచికి బానిసైన వాడు ఎలా యోగ అవుతాడు అని మనసులో అనుకున్నాడు. మనసులో పైకి అలా మనసులో అనుకున్నాడు. అయినా కూడా నమస్కారం చేశాడు. చూడండి, లోపలేమో అపనమ్మకం వచ్చింది, వచ్చేటప్పుడేమో నమ్మకం ఉంది. ఆ దృశ్యాన్ని చూడంగానే అపనమ్మకం వచ్చింది,
ఆ తర్వాత వెంటనే ఆయన ఏమన్నాడు, నానా ఉల్లిపాయ ఎవరికి జీర్ణమవుతుందో వారు తినొచ్చురా అన్నాడు. అప్పుడు ఇప్పుడేమనిపించింది, అయ్యయ్యో నా మనసులో అనుకున్న మాట బాబా ఎలాగనుకున్నాడు, ఈయన చాలా గొప్పవాడు అనుకున్నాడు. ఇప్పుడు మానసిక స్థితి చూడండి, మొదటేమో నమ్మకం ఉంది, మరలా ఉల్లిపాయ చూడంగానే నమ్మకం తగ్గింది, మరలా మనసులో ఉన్నది కనుక్కోగానే నమ్మకం పెరిగింది. ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా బాబా యొక్క అనుగ్రహాన్ని పొందలేరు. అది ఎలా ఉండాలంటే నిశ్చలంగా ఉండాలి, నిశ్చలమైన నమ్మకం, హృదయపూర్వకమైన భక్తి, ఈ రెండు ఉండాలి. ఆ నిశ్చలమైన నమ్మకం ఎలా ఉండాలంటే ఎప్పటికీ ఒకే స్థాయి ఉండాలి. ఒక కోరిక తీరితేనేమో బాబాను ఆకాశానికి ఎత్తేయడం, ఆ కోరిక తీరకపోతే ఆయన్ని ఆ ఏముందులే అనుకోవడం, నీకు బాగా జరిగితే ఏమో రోజు గుడికి వెళ్ళడం, నీకేమి జరగకపోతే ఆ పోకుండా ఆపేయడం, ఇది నిశ్చలమైన భక్తి కాదు. ఆ భక్తుని నిమిత్తంగా చేసుకుని ఏమన్నాడు బాబా, ఏమన్నాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వెంటనే నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దాన్ని తినాలిరా అన్నాడు. అంటే ఆయన శక్తి ఉంటే నువ్వు తినొచ్చు, ఒకటి తినొచ్చు ఒకటి తినకూడదు అనేం లేదు. ఆ తర్వాత రాసిన పదాలు ఎలా ఉన్నాయంటే, వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేశాను. సర్వస్య శరణాగతి అంటే ఇంకా ఏమి సంశయాలు ఆయనకు లేవు. సర్వస్య శరణాగతి చేశాను అంటూ ఏమన్నాడంటే, స్వచ్ఛమైన మనసుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తముడు పడిశాను. అంటే అప్పటిదాకా స్వచ్ఛమైన మనసు అనే పదం ఎందుకు వాడారంటే, అప్పటిదాకా స్వచ్ఛమైన మనసు లేదు, ఆ మనసులో ఏముంది, కొద్దిగా కల్మషం లేదా మలినం లేదా గురు సంశయం ఉంది. గురు సంశయం, గురువు మీద అంత నమ్మకం లేదు. అలా నమ్మకం లేనప్పుడు ఆయన నుంచి నువ్వు దూరం అవుతావే తప్ప దగ్గరయ్యే అవకాశం లేదు. అందువల్ల స్వచ్ఛమైన మనసుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములు తెలి పడశను. అంటే ఆయనకి సమాధానాలు కూడా దొరికాయి. బాబా దగ్గర నీకు సమాధానం రావాలి అంటే స్వచ్ఛమైన మనసుతో నువ్వు ఆయన్ని పూజించాలి. ఇది దీనికి సంబంధించి. కాబట్టి సంశయము, సర్వస్య శరణాగతి, స్వచ్ఛమైన మనసు, ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోవాలి. నీకు నీ లోపల సంశయం ఉన్నంత వరకు నువ్వు సర్వస్య శరణాగతి కాలేవు. సర్వస్య శరణాగతి ఎప్పుడవుతావు అంటే స్వచ్ఛమైన మనసు ఉన్నప్పుడు మాత్రమే అవుతావు. కాబట్టి సంశయాత్మక సంశయాత్మ వినశ్యతి అన్నది భగవద్గీత. సంశయాత్మ వినశ్యతి, సంశయాత్మకమైనటువంటి మనసు ఉన్నవాళ్ళు అభివృద్ధి చెందలేరు, వారు నాశనం కావలసి ఉందే. ఏదైనా సరే, ఉదాహరణకి ఒక కోరిక కోరారనుకోండి, ఇది తీరుతుందా అనే నమ్మకం, అనే అపనమ్మకం నీకు వస్తే వినశ్యతి, ఇంక లేదు తీరదు, తీరుతుంది అంతే అని బాబా చెప్పుకున్నానండి, కానీ తీరుతుందో లేదో అనే అనుమానం ఉంది అని అంటే గన ఇంకా అది అనుమానమే, ఇంక తీరే అవకాశం లేదు. ఎందుకంటే సంశయాత్మక మనసుతో గురువుని ఎప్పుడూ ఆరాధించకూడదు, సంశయాత్మక మనసుతో. ఇది మొదటి కథ. రెండో కథ ఏంటంటే, పాము కాటు నుంచి శ్యామాన కాపాడడం, ఇది అందరికీ తెలిసిందే అవునా కదా. పాము కాటుతో శ్యామాన్ని పాము కరిచింది. ఏ పాము? అది కూడా విషపాము, విషంతో ఉండేటువంటి పామే కరిచింది. పాము కరిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ పిచ్చి శ్యామ ఎక్కడ వరిగిత్తాడు? గురువు దగ్గర వరిగిత్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మెట్లు వెక్కుతూ ఉంటే అందరూ చెప్పారు, శ్యామాన్ని పాము కరిచిందండి, అది విషపాము, మీరు వెంటనే ఊది ఇవ్వండి అన్నారు. అంటే విషపాము కరిస్తే ఊది ఇవ్వడం ఏంటి? వైద్యం కదా చేయించాలి. అంటే అందరూ అన్నారు, ఇక్కడికి వద్దు, ఇంకొక ఆసుపత్రి ఉంది అక్కడికి వెళ్దామంటే నాకు వద్దనే వద్దు బాబా, ఊది చాలు నాకని పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళంగానే దిగి వెళ్ళిపో అన్నాడు బాబా. ఈయన బాధపడ్డాడు. అప్పుడు రాసిన కొన్ని పదాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, బాబా నాకు ఊది ఇవ్వు, పాము కలిసింది అంటే దిగు, కిందకి దిగు అని అంటే, అప్పుడు శ్యామ బాధపడాలి కదా మనసులో. బాధపడేటప్పుడు ఏమన్నాడంటే, ఆవిడ రాసిన అర్థం ఏంటంటే, అతడు మసీదును తన ఇల్లుగా, బాబాను తన ఆశ్రయంగా భావించుచుండెను. మసీదే తన ఇల్లు అనుకున్నాడు, బాబానే తన ఆశ్రయం అనుకున్నాడు. బాబా తనను తరిమి వేసినచో తాను ఎక్కడికి పోగలడు? ఇంకొక ఆశ్రయము లేదు అని అంటూ అతడు ప్రాణములందు ఆశ వదులుకుని ఊరకుండెను. వదిలేసినాడు, సస్తే సస్తా, బాబానే నాకు ఊది అయినప్పుడు నాకు బతికితే ఏంటి, సస్తే ఏంటి అని అన్నాడు. దాము అన్న విషయం గుర్తుందా మీకు? దాము అన్నకి నాలుగు మామిడి పండ్లు కొలంబాలో దాచి పెడతాడు ఆయన సంతానం లేకపోతే. ఆయన రాగానే ఏమంటాడు, ఈ దాము చాలా మంది కళ్ళు ఈ మామిడి పండ్ల మీద ఉన్నాయిరా, కానీ ఈ నాలుగు మామిడి పండ్లు తిని నువ్వు చావవలసిందే అన్నాడు.
అప్పుడు వెంటనే భయపడ్డాడు ఆయన. ఇదేంటి బాబా నన్ను చావమంటున్నాడే అని అన్నాడు. భయపడ్డాడు అంటే ఆయనకి నమ్మకం ఉన్నట్ట లేనట్ట? నమ్మకం లేనట్టు. అప్పుడు మహల్సా ఏమన్నాడు, చావమంటే నిన్ను చావమని కాదయ్యా, నీలో అహంకారాన్ని చంపమని బాబా చెప్తున్నాడు అని కవర్ చేశాడు. కాబట్టి నమ్మకం అనేది అలా ఉండాలి. అలాగని చెప్పి ఇప్పుడు విశ్వనాథ్ కాటేస్తే ఆసుపత్రికి పోవద్దు బాబా ఊది పెట్టుకోమన్న ఉద్దేశం కాదు. అంటే వారికి ఆ నమ్మకం పతాక స్థాయిలో ఉంది. అప్పుడు కిందకి దిగిపో అన్నటువంటి ఆ మాటలు మంత్రాలలాగా పనిచేసి ఆ విషాన్ని తగ్గించేసాయి అని రాశారు. అంటే బాబా యొక్క సాధారణమైన పలుకులే మంత్రాలుగా మారాయి. ఎందుకంటే ఆ విశ్వాసం అంత స్థాయిలో ఉంది కాబట్టి. మరి అందరికీ అలా తగ్గుతుందని నా ఉద్దేశం కాదు. మనకేదన్నా ఒక విశ్వనాథ్ కాటేస్తే ఊది తీసుకొచ్చి పూసుకొని కూర్చోమని నా ఉద్దేశం కాదు. ఆ విశ్వాసం ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఆయనకి అది పనిచేసింది. మనందరికీ అలా పనిచేస్తుందని లేదు. అందులో శ్యామాకు ఉన్నంత విశ్వాసం మనకు ఉండే అవకాశం లేదు, మహల్సాకు ఉన్నంత అవకాశం మనకు లేదు, అవునా కదా. ఇప్పుడు బాబా భక్తులు ఏం చేస్తారంటే, చుట్టూ 125,000 సమస్యలు ఉన్నా సరే బాబా ప్రోగ్రాము ఇంకొక ప్రోగ్రాము ఈ రెండింటికి గన మధ్యలో ఘర్షణ వస్తే బాబా భక్తులు బాబా ప్రోగ్రామ్ కే వాల్యూ ఇస్తారు. పండగ వచ్చింది అనుకోండి, ఈరోజు ఏం పండగ? శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం ఒక ఇల్లాలు శ్రావణ శుక్రవారం చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి శాస్త్రం. కానీ బాబా ఏమో ఇలా పిలిచాడు, ఇలా పిలిపించాడు. ఇప్పుడు సందిగ్ధత వచ్చింది, ఏం చేయాలి? నేను శుక్రవారం పూజలు చేయాలనా బాబా సేవలు చేయాలనా అంటే బాబా మీద అచంచల విశ్వాసం ఉన్నవారు ఆ శుక్రవారం చేసే పూజలన్నీ బాబాకే చేస్తారు. బాబానే లక్ష్మీదేవి అనుకుంటారు, బాబానే సరస్వతి అనుకుంటారు, బాబానే అన్ని అనుకుంటారు. ఏమంటాం, దేని స్టార్ట్ చేశాడు మొట్టమొదట్లో? సాయియే గణపతి, సాయియే లక్ష్మీపతి, సాయియే రమాపతి ఉమాపతి అన్నాడా లేదా? నాకు అన్ని బాబానయ్యా అన్నాడు ఆయన. కానీ మనం మాత్రం ఏమంటాము? అలా అనలేము. కాబట్టి మన విశ్వాసం స్థాయి వారికి ఉన్నంత స్థాయి ఉండే అవకాశం లేదు. కాబట్టి మనకుగానే ఏదైనా విశ్వనాథ్ గరిస్తే ఆసుపత్రి పరిగెత్తడమే మేలు. మీరు ఆయన చూసి వాతలు పెట్టుకున్నారంటే చాలా ప్రమాదం వస్తుంది. ఎప్పుడంటే ఆ స్థాయికి ఉన్నప్పుడు మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి 5 అక్షరాల మంత్రం, వెడలి పొమ్ము కిందకి దిగు, వెడలి పొమ్ము కిందకి దిగు అన్నటువంటి 5 అక్షరాల మంత్రం ఏం చేసిందంటే ఆయనకు విషాన్ని పోగొట్టే శక్తిగా మార్చింది. అది దానికి సంబంధించినటువంటి విషయం. ఆ తర్వాత కథ ఏముందంటే కలరా రోగం గురించి ఉంది. గ్రామస్తులు ఊరిలో కలరా వ్యాధి ఉందని ఒక 2 తీర్మానాలు చేసి చాటింపు వేయించారు. అదేంటి అంటే కలరా ఉంది కాబట్టి కట్టెల బండి ఊర్లోకి రాకూడదు ఒక షరతు. ఎందుకంటే పక్క ఊరి వారు వస్తే కట్టెల బండి తీసుకుని వారి ద్వారా కలరా వ్యాపించవచ్చు కదా అనేటువంటి ఒక సంకల్పం, సంశయం. 2వది మేకని లేదా ఏదైనా మాంసాన్ని విక్రయించే పని చేయకూడదు, మేకను కోయకూడదు. ఈ 2 చాటింపు వేయించారు గ్రామ పెద్దలు. షిరిడీలో ఎవ్వరు కూడా కట్టెల మోపుని బయట నుంచి తీసుకురాకూడదు కట్టెల బండిని. 2వది మేకని వదించరాదు, మేకను కోయరాదు. అప్పుడు ఆ చాటింపు ఆ వార్త బాబా దగ్గరకు వచ్చింది. బాబా ఏమన్నాడు, ఒక పదం వాడాడు. ఆ బాబా ఏమాడాడంటే ఇలాంటి ఛాందస్సాన్ని బాబా నమ్మడు అని. ఛాందస్సం, భక్తి, ఛాందస్తం, ఈ 2 పదాలు ఉన్నాయి కదా. ఛాతస్తం అంట, ఛాతస్తం. ఈ ఛాతస్తం భక్తి 2 ఒకటేనా? 2 ఒకటిగానే ఉంటాయి. అబ్బా ఆమెకి ఎంత భక్తో అంటాం, అది ఒక్కొక్కసారి భక్తి కాదు ఛాతస్తం ఉంటుంది. ఈ ఛాతస్తం ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు అమితమైన భక్తి అనుకుంటారు. ఇది పెద్ద దారుణం. ఈ మధ్య మన స్టౌనస్ ప్యాట్లో ఒక భక్తురాలు, అద్భుతమైన భక్తురాలు, ఆమె ఏదో ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో ఏదో సమస్యలు ఉన్నాయి. ఎవడో ఒకడు వచ్చాడు, అమ్మ మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోగొట్టడానికి నేను మీకు సహాయం చేస్తానన్నాడు. ఓ అన్నోన్ పర్సన్, ఎవడు తెలియదు. వేషం గీషం ఉంటుంది కదా, స్వాముల వేషం ఉంటుంది కదా, ఆ స్వామి వేషం కాషాయం వేసుకుని వచ్చాడు. కాషాయం కనిపిస్తే చాలు మనకు పూరకం వస్తుంది,
అంతే కదా. కాషాయం కడితే చాలు, వాడు లోపల ఏదైనా ఉండి కాషాయం ఉందా పూనకం వచ్చేస్తుంది, అబ్బా ఆయన కాషాయం. అదే స్వామి ప్యాంట్ షర్ట్ వేసుకొస్తే ఈయన సారు, ఆ డ్రెస్ వేసుకొస్తే స్వామి. అంటే మీకు కావాల్సింది ఇప్పుడు సపోజ్ నేను ఇది అయిపోయిన వెంటనే పొదలకూరుకి వెళ్తా, పొదలకూరులో పిల్లలతో నాకు మోటివేషన్ క్లాస్ ఉంది. ఈ డ్రెస్ తీసేసి మధ్యలో ఒక ఇల్లు ఎత్తుకున్నాం మేము, ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ డ్రెస్ తీసి మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని కోట్ వేసుకొని షూస్ వేసుకొని పోతా. అక్కడ నన్ను సార్ అంటారు. మళ్ళీ సాయంత్రం గురునాథరావు గారికి వచ్చేటప్పుడు ఆ డ్రెస్ తీసేసి ఇది వేసుకొని మళ్ళీ వస్తా సోమ అంట. అదే చెప్పేది అంటే ఇప్పుడు నేను జీన్ నేను ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చి కూర్చున్నా కూడా మీ గౌరవంలో తేడా లేకపోతే అది చేతస్థం కాదు. అంటే అక్కడ నాకు గౌరవం ఇస్తున్నట్టు, నాకు డ్రెస్సును బట్టి మారిపోతే నా డ్రెస్సు గౌరవిస్తున్నట్టు. అంటే నా డ్రెస్సుకే మీకు కావాల్సింది, నాకా మీరు ఇచ్చే గౌరవం దేనికి, నాకు కదా, నా డ్రెస్సుతో మీకేం పని, ఆహా డ్రెస్సుతోనే పని. అది ఆమె పాపం కాషాయం వేసుకొచ్చింది, నమ్మేశాడు, నమ్మేసింది. ఆయన ఏం చెప్పాడంటే ఒక 800 రూపాయలు ఇయమ్మా అని అన్నాడు. 800 రూపాయలకి తీసుకెళ్ళి 800 ముందు ఇచ్చిన తర్వాత ఆయన టౌన్ లోకి వెళ్ళాడు. టౌన్ లోకి వెళ్ళి ఆ 800 రూపాయలకి ఏదో అవి ఏదో తెచ్చాడు. తెచ్చి ఆ ముందే అంత గెలిపాడు, ఏదో ముద్ద చేసినాడు. అదిగమ్మా బాబా ముందు పెడుతున్నాను, ఇది మీకు ఇవ్వాలంటే ఎంత, 26.5 కావాలా, 26,500 రూపాయలు ఇస్తే ఇది ఈ ముద్ద మీకు ఇస్తా, ఇస్తే మీ ఇంట్లో కష్టాలన్నీ తీరిపోతాయి. అంతే ఆమె పరిగెత్తింది, డబ్బు లేదు, 3 రూపాయలు వడ్డీ తెచ్చేసింది. 3 రూపాయలు వడ్డీకి 26,500 తెచ్చేసి ఆయనకి సమర్పించింది. ఆయన ఆ ముద్ద ఆయన చేతిలో పెట్టాడు. ఆ ముద్ద దేనికి పనికిరాదు. అర్థమైందా, ఇది భక్త్యా చాదస్తమా, అర్థమైంది కదా. ఇలా చాదస్తాలతో మోసపోయిన తర్వాత మా ఇంటికి వచ్చాడమ్మా, వెండిని బంగారం చేస్తారన్నాడు, మీ బంగారం రెట్టింపు చేస్తారన్నాడు. వార్తలు వింటుంటాం కదా మనం, అంతా అయిపోయిన తర్వాత వస్తారు మోసం చేసినాడు. మోసం చేసేవాడి తప్పు కాదు, మోసపోయిన వాడిదే తప్పు. మోసం చేసేవాడు తెలివైన వాడు, మోసపోయిన దానివే మూర్తులు అలాగే. కాబట్టి మూర్తుల్ని తెలివైన వాడు మోసం చేయడం అది చట్టమే, తప్పేం కాదు. అది మోసం చేయొచ్చు, నా ఫిలాసఫీ. ఎందుకు మోసపోతావు, రోజు సత్సంగానికి ఎందుకు వస్తున్నావు, సచ్చరిత్ర ఎందుకు చదువుతున్నావు, బాబా పాదాలు ఎందుకు పెట్టుకున్నావు. బాబా ఎప్పుడన్నా చెప్పాడు అలాంటివి నమ్మమని, మరి చెప్పలేదు కదా. మరి ఎందుకు మోసపోయినావు అంటే నువ్వు వస్తున్నావు వింటున్నావే గాని ఆచరించడం లేదు. శ్రవణం మాత్రమే జరుగుతా ఉంది, శ్రవణం జరుగుతా ఉంది, సత్సంగాలు వింటున్నాం. రెండో స్టెప్ లేదు, మననం, మళ్ళా మననం చేసుకోవడం లేదు, మళ్ళా ఇంటికి వెళ్ళి చదవడం లేదు. మూడోది నిధిధ్యాసనం, అభ్యాసం లేదు, ఆచరణ లేదు. ఈ మూడు లేకపోతే ప్రధానం వేస్ట్. బాబా అలాంటి ఛాందస్తుడు కాదు. ఆయన ఏం సంబంధం కలరాకి కట్టెల బండి కనుక్కున్నాడు, ఒక కట్టెల బండి వచ్చింది, ఆయనే స్వయంగా వెళ్లి ఆర్డర్ వేసినాడు, ఈ కట్టెల బండిని మసీదుకు తీసుకెళ్ళు అన్నాడు. అప్పుడు బాబా చెప్పిన ప్రకారం మసీదుకు పోతూ ఉంటే బండి పెద్దవాళ్ళందరూ వచ్చారు, కానీ ఆయన కాదనే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఒకదాన్ని ఆయన తప్పించేశాడు, ఒక ఛాందస్తాన్ని ఆయన తప్పించేశాడు. రెండోది ఏంటి, మేకని కోయరాదు. ఈ మేకను కోసేటువంటి విషయంలో ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటంటే, ఆ పరీక్ష పెట్టింది ఎవరికి, కాకా సాహెబ్ దీక్షిత్ కి. ఇది మీకు అంతా తెలుసు. ఆయన ఏమన్నాడు, మేకను బలి చేయాలి రా శ్యామ. కాబట్టి ముందు బడే బాబాకు చెప్పాడు. బడే బాబా ఎంత గొప్పవాడంటే, బడే బాబా అనే ఆయన బాబాకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు. బాబా ఆయన్ని ఎంత ఆరాధించేవాడంటే, ఆ బాబా భోంచేసేటప్పుడు బడే బాబా పక్కనే ఉండాలి, పక్కనే కూర్చోవాలి. ఆయన ఊరికి వెళ్తూ ఉంటే ఆయన 100 అడుగుల దూరం వరకు నడిచి వెళ్లి ఆయన సాగరంపేవాడు. అంత గొప్ప భక్తుడు, సామాన్యుడేం కాదు. అలాంటి బడే బాబాకి చెప్పాడు, ఏమని, ఈ మేకని బలివు అన్నాడు. అప్పుడు బడే బాబా మేకను వధించడం తప్పు, పాపం, మహాపాపం, కాబట్టి నేను చెయ్యను అన్నాడు. ఇక్కడ బాబా భక్తుడే కదా, బాబా ఆజ్ఞయం చేయాలా వద్దా. ఉదాహరణకి గురువుకు సంబంధించి మూడు తప్పకూడదు. ఒకటి, గురు సంశయం చేయరాదు, గురు సంశయం చేయకూడదు, గురువుని సంశయించకూడదు. రెండోది, గురు నింద చేయరాదు, గురువుని నిందించకూడదు. మూడోది, గురు ఆజ్ఞా ధిక్కారణ చేయరాదు. ఇది శాస్త్రం.
మరి బడే బాబా గురువుగా భావించినప్పుడు బాబా ఏం చెప్తే చెయ్యాలి కానీ చేయలేదు అంటే అర్థం ఏంటంటే తన సొంత తెలివికే ప్రాధాన్యత ఇచ్చాడు గాని గురువు యొక్క ఆజ్ఞకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అందువల్ల నేను ఈ పాపం చెయ్యను అని అన్నాడు. అంటే పరీక్షలో ఓడిపోయాడు అని అర్థం. పరీక్షలో ఓడిపోయాడు. అందువల్ల రెండో స్టెప్, రెండో వారికి శ్యామ, ఆయన మీద అపారమైన నమ్మకం ఉంది కానీ గురువు అని ఎప్పుడు భావించలేదు. శ్యామ ఎలా భావించాడంటే నా స్నేహితుడు అని భావించాడు. సఖ్య భావన, నా ప్రియమిత్రుడు, నా స్నేహితుడు, గొప్పవాడు, మహాత్ముడు, ఆయన భగవంతుడే అని నమ్మాడే గాని వారిద్దరికీ గురు శిష్యులకు ఉన్నటువంటి సంబంధం పెద్దగా లేదు. అయినా కూడా శ్యామ ఒప్పుకున్నాడు. రాధాకృష్ణ మాయ దగ్గరికి వెళ్ళాడు, కత్తి అడిగాడు, కత్తి తీసుకొని వచ్చాడు. అది కత్తి తీసుకొని రాగానే రాధాకృష్ణ మాయకి ఎవరో చెవిలో వేశారు. ఉంటారు కదా చెవి గురికేవాళ్ళు, అప్పుడు కూడా ఉన్నారు చెవి గురికే అలవాటు. అది మంచి అలవాటు చెడ్డ అలవాట, చెడ్డ అలవాటు చెవి గురికేస్తారు, ఇంకేం ఉండదు. నీకు తెలుసా అది జరిగింది ఇది జరిగింది అంటుంటారు చూడు, అది అదే విషయం. నేను మన సత్సంగంలో విమర్శించేవాళ్ళు పందితో సమానం అన్నా, దాన్ని పట్టుకున్నారు కొంతమంది. పంది అంటారా మమ్మల్ని, పంది అంటారా మమ్మల్ని, పంది అంటారా పంది, మిమ్మల్ని ఎవరు అన్నారు, మిమ్మల్ని పంది అన్నారా బాబా ఎవరిని అన్నాడు, విమర్శించేవాడిని అన్నాడు. ఆ నేను విమర్శిస్తే పంది అవుతా అవుతావు, దాని డౌట్ ఏంది, మళ్ళా మూడు సార్లు కాదు 100 సార్లు అవుతావు. అది పెట్టుకోకుండా ఆయన ఏమన్నాడు తెలుసా, అసంగం పంది అన్నాడు. దీన్నే చెవి కొరకడం అంట. చాలా మంది కొరుక్కునేసి ఉంటారు, గుండెలు అయిపోయి ఉంటాయి చెవులు చాలా మందికి. మళ్ళీ ఇది కూడా చెప్తారు, ఎక్కడ ఏది దాచిపెట్టు. కాబట్టి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ కత్తి ఇచ్చావా అని అంటుంటారు. ఆ ఇచ్చానంటే ఎందుకు ఇచ్చావు, మేకను కోస్తారంట. అమ్మమ్మ నా కత్తితో మేకను కోస్తారా అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కత్తిని ఆమె తీసుకొని వెళ్ళింది. మరి ఆమె ఏమన్నా సామాన్యమైన భక్తురాలా, రాధాకృష్ణమాయి సామాన్యమైన భక్తురాలు కాదు. ఆమె జీవితకాలం బాబా ఇచ్చిన రొట్టెను మాత్రమే తిని బతికింది. ఆమె స్వయం సొంతంగా ఎంతో మందికి వండి పెట్టేది. వచ్చిన వాళ్ళందరూ రాధాకృష్ణ మా ఇంటికి వెళ్లేవారు. ఆడ అన్ని పలహారాలు వండి పెట్టేది అందరికీ వండి పెట్టేది. కానీ ఆమె మాత్రం తినేది కాదు. ఆమె ఏం తినేది, బాబా పంపించిన రొట్టె మాత్రమే తినేది, ఇంకేం తినేది. మరి ఎలా సాధ్యం, ఒక జీవిత కాలం అంతా బాబా ఇచ్చినటువంటి ఆ ఉచ్చిష్టాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఎంగిల్ని మాత్రమే తిని బతకడం అంటే సామాన్యమా? సామాన్యం కాదు. అంత అలాంటి భక్తురాలు కూడా ఆమె బ్రాహ్మణ్ కాబట్టి ఇది అనవసరంగా నా కత్తితో మేకను కోసినట్లయితే ఆ పాపం నాకంటుకుంటుంది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి కత్తి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు శ్యామ చెప్పాడు, మళ్ళీ ఇంకొక వాడాకి వెళ్ళి కత్తి తీసుకురా బో అన్నాడు. ఇప్పుడు శ్యామ ఏమనుకొని ఉంటాడు, రాధాకృష్ణ మాయే తీసుకెళ్లిపోతే నాకెందుకు ఈ పాపం అని కత్తి కోసం వెళ్ళాడు, ఇంక రాలేదు. ఎందుకు, శ్యామకి లౌక్యం ఎక్కువ. బాబా భక్తులు అందరిలో లౌక్యం ఎవరికి ఉంటుందంటే శ్యామకి. శ్యామ లౌక్యం ఎంతంటే వస్తే అడుగుతాడు, రాకుండా ఉంటే ఏమడుగుతాడు, అందుకని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు ఇంకా అడ్రస్ లేదు, ఇంకా రాలేదు కత్తి ఎత్తుకొని. ఇంకా అప్పుడు ఏం చేసినాడు, కాకా సాహెబ్ తీర్చి దగ్గరకు వచ్చాడు. కాకా ఈ మేకను బలి ఇవ్వు అన్నాడు. అంతే, కత్తిని అరేంజ్ చేసుకున్నాడు ఆయనే, కత్తి తెచ్చుకున్నాడు, బాగా నూరుకున్నాడు. చుట్టూ జనం ఉన్నారు చూస్తున్నారు కత్తి నూరేటప్పుడు. ఈయన కత్తి నూరుతాడు నిజంగా నరుగుతాడా, ఏమి నరుకుతాడనేవి, కత్తి నూరుతున్నాడు, బాగా పదం చేసినాడు. అంతే గోచి ఎగ్గట్టాడు, బాబా నరికేయమంటావా అన్నాడు. నరికే అన్నాడు. అంతే ఒక్కసారి కత్తి పైకి ఎచ్చేటప్పటికి ఆపరా ఆపు అన్నాడు. అని ఏమన్నాడు, నువ్వు బ్రాహ్మణుడువేనా, జీవహింస చేయడానికి ఉవిరు నూరుతున్నావే, ఆ మేకను చంపేస్తావా, ఏమి పెట్టు కత్తి దించు అన్నాడు. దించు అన్న తర్వాత అప్పుడు ఆయన అన్న మాటలు అమృతతుల్యాలు. ఆయన అన్న మాటలు సంక్షిప్త చరిత్రలో కొద్దిగానే ఉంటాయి, మీరు మనమ్మ సచ్చరిత చదవండి, ఒక 2 పేజీలు ఉంటుంది అది. చాలా అద్భుతమైన మాటలు అవి. ఆ మాటల్లో కొన్ని దీంట్లో ఉన్నాయి. నీ అమృతము వంటి పలుకే మాకు చట్టం, ఇంకొకటి లేదు. బాబా నువ్వేం చెప్తే అదే మాకు చట్టం, నువ్వేం చెప్తే అదే మాకు శాస్త్రం, ఇంకొకటి మాకు అవసరం లేదు. అంటే నా బుద్ధి అవసరం లేదు, నీ బుద్ధి ఏది చెప్తే అదే. దాన్నే గురు ఆజ్ఞా పాలన అంటాం. గురు ఆజ్ఞా పాలన అంటే బాబా భక్తులం ఎప్పుడు అవుతామంటే బాబా ఏ సందర్భంలోనైనా ఒక మాట చెప్తే దానిని అక్షరాలా పాటించడమే మన ధర్మం. దాంట్లో తర్కాలు వెతుక్కోవాల్సిన అవసరమే లేదు, తర్కం లేదు. ఇంకా బాబా ఏం చెప్తే అదే శాస్త్రం అంతే.
కాబట్టి నీ అమృతమైనటువంటి పలుకలే సట్టం. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, బాబా సచ్చరిత్రల ద్వారా గాని లేదా బీవీ నరసింహస్వామి రాసినటువంటి ఆ భక్తుల యొక్క విషయంలో గాని ఎన్ని ఎన్ని ఉన్నాయో వాక్యాలు అవన్నీ రాసుకుని ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని ఆచరించడం మొదలు పెట్టామంటే కదా మన బతుకు ధన్యమైపోతుంది. మనం ఇంకేం ఆలోచించాల్సిన పనేమీ లేదు. కాబట్టి మాకింకొక చట్టం ఏమీ లేదు, తెలియదు. అందులో కాకాసాహెబ్ జీచి సామాన్యుడు కాదు, ఆయన గొప్ప చదువరి, గొప్ప పట్టాపుచ్చుకున్నవాడు, లండన్ లాంటి దేశాలన్నీ తిరిగినవాడు, ఆయన మేధావి గొప్పవాడు. వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు గొప్పవాళ్ళు. వారే ఏమంటున్నారంటే, నీవు చెప్పిందే మాకు చట్టం అయ్యా, ఇంకో చట్టం మాకు తెలియదంటే మనం ఏం చేస్తామంటే బాబాకి గురువారం చేయొచ్చులే, ఈ రోజు నీవు చేద్దామనంటాం. ఇది చట్టం కాదు, ఇది బాబా ఏం చెప్తే అదే చట్టం. ఆ తర్వాత నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుంచుకునేదము, మీ రూపమును ధ్యానించుచు రాత్రిం బవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. ఇంకొక మాటే లేదు, నీ ఆజ్ఞ పాటించడమే మాకు శిరోధార్యం. అది ఉచితమా కాదా అరుణది మాకు తెలియదు. అంటే అది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది ఏ శాస్త్రం ప్రకారం, ఇది ఏ నిబంధన ప్రకారం మాకు తెలియదు. నీ అమృతతుల్యమైనటువంటి మాటలే మాకు శిరోధార్యం అంతే. ఉదాహరణకి ఏకాదశి ఉపవాసం, ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం మంచిదా కాదా? మంచిదని అంటాం. దేన్ని బట్టి అంటాం? శాస్త్రం. శాస్త్రం ఘోషిస్తూ ఉంది ఏమని, ఏకాదశి ఉపవాసం చెయ్యొద్దని, చేయమని. బాబా ఘోషిస్తున్నాడు ఏమని, ఉపవాసం చెయ్యొద్దురా అని. ఇప్పుడు నీకు కాకాసాహెబ్ దీక్షిత లాంటి భక్తి నీకు ఉన్నట్లయితే బాబా ఉపవాసం వద్దన్నాడు, నాకు వద్దు. ఇది అసలు శిశులైనటువంటి బాబా భక్తుల యొక్క మానసిక స్థితి. మనం లౌక్యం తెలిసిన వాళ్ళం, శ్యామ కంటే ఎక్కువ లౌక్యం. కాబట్టి ఏకాదశి రోజు చేస్తే చాలా మంచిదన్నారు. ఎవరన్నారు? ఎవరో అన్నారు. కాబట్టి అందువల్ల చూడండి, మీ ఇంట్లో ఒక కష్టం వచ్చినప్పుడు బాబా భక్తులైతే బాబాని మాత్రమే చెప్తారు, బాబాకి మాత్రమే చెప్తారు. వారు చెప్పింది, వీరు చెప్పింది, ఇంకోరు చెప్పింది వినరు, అసలు విననే వినరు. దానినే సర్వస్య శరణాగతి అంటాం. ఉదాహరణకి మీ ఇంట్లో కష్టం ఉందనుకో, ఆ కష్టాన్ని తీర్చేటువంటి శక్తి బాబాకి ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మరి ఉందనుకున్నప్పుడు ఆయన్ను సేవించాలి, కాని ఇంకొక దేవతామూర్తినో ఇంకొకరినో సేవించడమో దాంట్లో అర్థమేంటి? నేను ఒక పూజారి గురించి మీకు చెప్పాను, సాయిబాబా గుడిలో పూజారి. ఆయన నిరంతరం బాబా దగ్గరే ఉంటాడు, నిరంతరం బాబా దగ్గరే ఉంటాడు. ఆయన దగ్గర నేను సత్సంగం అయిన తర్వాత నేను మధ్య నాకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి బాబా ముందు కూర్చొని కొద్దిసేపు చదువుకోవడమో ధ్యానం చేసేటమో చేసేవాడిని. ఆయన కూడా నా పక్కన కూర్చొని చదివేవాడు, ఎవరైనా వస్తే మాట్లాడేవాడు. మొదట్లో ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఒకరు వచ్చారు, అయ్యా నా బర్రె తప్పిపోయింది, ఆ బర్రె ఆచూకీ కోసం బాబా దగ్గరికి వచ్చాను, పూజ చేస్తూ రండి అన్నాడు. పూజ చేసి వచ్చిన తర్వాత ఆయన కూడా కూర్చున్నాడు. ఇప్పుడు ఈ పూజ బర్రె కోసం నేను ఒక దగ్గర చెప్తా, మీరు వెళ్ళండి. ఎక్కడికి? కాళహస్తిలో ఒక స్వామి ఉన్నాడు, ఆ స్వామి దగ్గరికి వెళ్ళారంటే మీకు బర్రె గురించి చెప్తాడు అని అన్నాడు. ఆయన అడ్రస్ అంతా తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఏం పని చేశాడు? ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకు? నా బర్రె యొక్క జాడని బాబా తెలుపుతాడని. ఈయన ఏం చెప్పాడు? కాళహస్తి స్వామి గారికి పంపించాడు. ఎవరు? దుర్మార్గుడు వెళ్తారు కదా. అంటే పూజారి, నిత్యం పూజారి బాబా దగ్గరే ఉంటాడు, కానీ బాబా మీద మాత్రం విశ్వాసం లేదు. ఈయన ఏం చెప్పాలి? అయ్యా బాబా, బాబాకి సంబంధించి పూజ చేసావు కదా, ఈ అధ్యాయం చదువు, లేదా ఇంకోసం ఇంకొక పూజ చేయి, ఇంకొకటి బాబా నీకు ఇస్తాడయ్యా అనాలి అన్నాడు. ఆ తర్వాత ఈ చర్చ నేను గమనున్నాను కదా, నా సంగతి తెలిసిందే కదా, నేను గమనున్నాను. నాకు తెలిసిందంటే వాళ్ళ ముందే చెప్తాను, వాళ్ళు ఏమని అనుకుని నాకు సంబంధం లేదు. ఆ రోజు సత్సంగంలో ఇదే చెప్పా, ఇంకా ఆయన అక్కడే ఉన్నాడు, ఎలా ఉంటుంది ఇంకా ఆయన మొహం మాడిపోయింది, మాడిపోయింది. పక్క రోజు పోయి మళ్ళా నేను కూర్చుంటే ఆయన వచ్చి కూర్చున్నాడు, మీరు నన్ను రాత్రి విమర్శించారు అన్నాడు. అవును విమర్శించాను. అబద్ధమా? నిజమా? నిజమే. అయితే నేను నమ్ముతున్నాను, నేను 3 సంవత్సరాల నుంచి నేను బాబాగూడలో ఉన్నాను, నాకు బిడ్డ పుట్టలేదు, మగబిడ్డ ఆడ సంతానమే లేదు, అందువల్ల నాకు చేయలేదు కాబట్టి ఈయన నేను నమ్మడం లేదు అన్నాడు. సంతోషం. ఇప్పుడు రైట్ వచ్చాం, 3 సంవత్సరాల నుంచి నేను పూజ చేస్తుంటే నాకు మగ బిడ్డనివ్వలేదు, లేదా బిడ్డనివ్వలేదు, అందువల్ల నేను నమ్మలేదు, అందుకని నేను చెప్పానంటే అప్పుడు బాబా మీద నమ్మకం ఉందా లేదా అన్న, లేదు అన్నాడు.
లేనప్పుడు ఆయన ఇవ్వడు కదా. యద్భావం తద్భవత్ తెలుసు కదా శాస్త్రం, మీరు గొప్పవాళ్ళు కదా. మరి నీ భావం అలా ఉంది కాబట్టి ఇవ్వలేదు, మరి ఆ భావం అలా ఉంది కాబట్టి నీకు జరిగింది. నేను అదే గుడిలో కూర్చొని బాబా నేను ఒక ప్రశ్న అడిగా, అదే గుడిలో ఆయన ఆయన ఉన్నట్టే నేను బాబాను ఒక ప్రశ్న అడిగా, బాబా మా అన్న కూతురికి పెళ్లి సంబంధానికి వెళ్తున్నాను, ఆ సంబంధం ఒప్పుకోమంటావా ఒప్పుకోవద్దా అని అడిగా కూర్చొని, కళ్ళు మూసుకొని కూర్చున్నా కొద్దిసేపు, ఫిక్స్ అయిపోతా ఉంది సంబంధం అంతా ఒప్పేసుకున్నారు, అంతా అయిపోయింది. ఇంకా తాంబూలాలు మార్చుకునే దగ్గరకు వచ్చేసారు. ఆయన దగ్గర కూర్చొని ఈ రేపు వెళ్తున్నాం బాబా సంబంధం ఖాయం చేసుకోమంటావా వద్దు అంటే, వద్దు 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 అని అంటున్నాడు ఆయన, వద్దు వద్దు అని. నేను ఇంట్లో వెళ్ళి చెప్పాను, వద్దు అంటున్నాడు బాబా. నీకేమైనా పిచ్చా మెంటలా బాబా, వద్దరేది ఏంటి అంతా అయిపోయింది, అప్పుడు అలాంటి అబ్బాయి మనం దొరుకుతాడా, అందగాడు అది ఇది కుదిరిన సంబంధం ఒప్పుకుంటే నాకు ఎన్ని చెప్పినా ఆయన వద్దు అన్నాడు, వద్దు. అందరూ నన్ను తిట్టిపోసుకున్నారు, సంబంధం క్యాన్సిల్ చేశారు, అయిపోయింది. ఆ తర్వాత నా మనసులో కూడా నేను ఎవడో తప్పు చేసినానా, భ్రమలో ఉన్నానా, ఆయన వద్దనేది ఏంటి, అందరు మళ్ళీ ఈసారి ఇంకేదైనా సంబంధం మిస్ అయితే నన్ను నిద్ర పడతారు కదా అనుకుంటూ ఉన్న కరెక్ట్గా 10 రోజుల్లో ఆ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు యాక్సిడెంట్లో చనిపోయి మేమున్న ప్లేస్ మా ఏరియా ఆసుపత్రికి అబ్బాయి శవాన్ని తీసుకొచ్చాను. అప్పుడు నాకు ఆ విషయం తెలిసిన తర్వాత మరలా వెళ్ళి దండం పెట్టాను, ఆయన నువ్వు చెప్పావు రక్షించావు అని. మరి నాకు బలికినాడే నువ్వు పూజించే బాబా, నీకెందుకు బలగలా, అందుకని నువ్వు నమ్మకంలో తేడా ఉంది స్వామి, నమ్మి చూడు అని చెప్పాను. ఆ తర్వాత అయ్యప్ప మాల వేసుకునేవాడు, ఈసారి అయ్యప్ప మాల కాదు బాబా మాల వేసుకో, బాబాతో 1 సంవత్సరం రోజు నువ్వు చేయి నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారంటే ఆయన నవ్వి, సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను అన్నాడు, నమ్మమని చెప్పాను. ఆయన ఆయనకి బిడ్డ పుడితే ఆ బిడ్డ బారసాలకి నేనే పాటలు పాడడానికి వెళ్ళా ఆర్కెస్ట్రాతో, చేశాడా లేదా చెప్పండి, కొట్టాలి మీరు. అంటే అర్థమేంటి, అంటే అర్థమేంటి, విశ్వాసం అలా ఉండాలి. కాబట్టి ఆయన ఏం చెప్తే అది, అంతేగాని మన సొంత బుద్ధి అవసరం లేదు. అందువల్ల ఇప్పుడు కొంతమంది బిడ్డలు కావాలనుకుని బాబా దగ్గరికి వచ్చారు, బాబా నమ్మారు. బాబా నమ్మిన తర్వాత ఆ సందులో ఉండే స్వామి చెప్పినాడు సుబ్రహ్మణ్యం స్వామి గారికి బాగుండని, ఆ సందులో ఉండే స్వామి చెప్పినాడు సుబ్రహ్మణ్యం స్వామి గారికి తిరుగుతా ఉంది అమ్మాయి. ఇప్పుడు రేపు అమ్మాయి కడుపు పండింది అనుకో, సుబ్రహ్మణ్యం స్వామి ఇచ్చినట్ట బాబా ఇచ్చినట్ట ఇద్దరు ఇచ్చినట్టు, దీన్ని ఏమంటాము లౌక్యము, అర్థమైందా, దీన్ని ఏమంటాము లౌక్యము. అలాంటి గొప్ప భక్తులు మన మధ్యలోనే ఎంతో మంది ఉన్నారు. ఆ తిరగడం ఏదో నేను బాబా చుట్టే తిరగదా, నేను ఆయనే నమ్ముకున్నా, లేదా తిరగడం ఏదో సుబ్రహ్మణ్య స్వామి చుట్టే తిరగదా ఆయనే నమ్ముకున్నా, దాన్ని ఏకనామం ఏక రూపం ఏక ధ్యాస ఏక ధ్యానం ఏక అనుగ్రహం దాన్ని అంటారు. అందువల్లే అన్నమయ్య వెంకటేశ్వర స్వామినే పట్టుకున్నాడు, ఇంకెవరిని పట్టుకోలే. ఆయనకి శివుడు తెలుసు, లక్ష్మి తెలుసు, పార్వతి తెలుసు, అందరు తెలుసు, అన్ని దేవుడు తెలుసు, కానీ ఎవరిని పట్టుకోలా, ఎవరిని పట్టుకున్నాడు, వెంకటేశ్వర స్వామినే పట్టుకున్నాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తుడు ఎవరు అంటే అన్నమాచారి అంటాను తప్పితే ఇంకొక చారి అను. హనుమంతుడు రాముడినే పట్టుకున్నాడు, కృష్ణుడు తెలుసు, అన్ని తెలుసు, కానీ రాముడే రామనామే ఇంకొకటి లేదు. వివేకానందుడు రామకృష్ణ పరమహంసనే పట్టుకున్నాడు, ఇంకెవరిని పట్టుకోలా. కాబట్టి ఏకనామం ఏకరూపం ఏకధ్యాస అన్నది అద్భుతమైనటువంటి సూత్రాలు ఎవరికైనా సరే, కానీ మనకి అది సాధ్యం కావడం లేదు. ఎందుకు సాధ్యం కావడం లేదంటే మనకు 7 వారాలు ఇచ్చాడు, అది సమస్య. 7 వారాలు ఉండేసరికి సమస్య అయిపోతుంది. 7 వారాల్లో బాబాకి ఇచ్చిన వారం ఏది, ఒక్క గురువారమే ఇచ్చారు, అది ఇప్పుడు సమస్య అయిపోయింది. గురువారం భక్తులు ఎక్కువైపోయారు కాబట్టి కాకాసాహెబ్ ఇచ్చింది గురువారం భక్తుడు కాదు, ఆయన అన్ని వారాలు ఆయనే, అన్ని శాస్త్రాలు బాబా, బాబా ఏం చెప్తే అదే మీకు గుచ్చుకుంటూ ఉంటాయి. నన్ను ఏం అనుకోవద్దు, ఎవరు గుచ్చుకున్నా అది నాకు సంబంధం లేదు, అది నేను ముందుగా చెప్తున్నాను. మరలా దాన్ని చెవు కొరుక్కోవద్దు, పుండైంది చెవు పుండవద్ది. కాబట్టి దానిని మేము విచారించము అని ఏమన్నాడు, అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు, దానిని మేము విచారించము, అది సరైనదా కాదా అని కూడా వాదించము, అది సరైనదా కాదా అని కూడా వాదించము, తర్కించము. అద్భుతమైన పదాలు తర్కించము, మేము తర్కించము, మాకు వద్దు ఇంకా అది,
గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించడమే మా విధి మా ధర్మము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించడమే మా విధి మా ధర్మము. అంతేగాని ఇంకొకటి లేదు. ఇక్కడ ఏమన్నాడు, మా స్వీయ బుద్ధి లేదు, తర్కము లేదు, ఏమీ లేదు, నేను మిమ్ము మాత్రమే నమ్మాము, ఇంకెవరిని నమ్మే పరిస్థితి లేదు. దీన్నే మనం గురు ఆజ్ఞ పాలన, గురు ఆజ్ఞ పాలన చేశాడు కాబట్టే. అప్పుడు బాబా హామీ ఇచ్చాడు. ఏమని, ఏం హామీ ఇచ్చాడు ఆయనకి, ఎవరికి, ఏమై విమానంలో తీసుకెళ్తానని ఇచ్చాడు. మనకి విమానం అంటే తెలుసు కదా, లాంగ్వేజ్ మనకు బాగా అర్థమైపోయింది. విమానం వచ్చిందా లేదా, వచ్చింది ఆయనకి విమానం వచ్చింది. విమానం అంటే ఏంటి, నీ ప్రమేయం లేకుండా ప్రాణాలు వదిలేయడం. నీ ప్రమేయం లేకుండా ప్రాణాలు వదిలేస్తే అదే విమానం. ఆయన ఆ రోజు రాస్తారు ఆయన దాని గురించి, కాకాసాహెబ్ దీక్షిస్తూ బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా ఆయన సాక్షాత్తు సాయి స్వరూపంగా కొలిచేవారట కాకాసాహెబ్ దీక్షితుని. ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆయనకు అంత నిరాజనాలు ఇచ్చేవారు. ఆయన ఆయన గురించి పత్రికల్లో పెద్ద పెద్ద కథనాలు రాశారంట. అప్పట్లో పెద్ద పెద్ద కథనాలు రాశారంట. ఆయన మరణించిన రోజు అసలు ఆ ప్రాంతం అంతా శోక సముద్రంలో మునిగిపోయిందంట. అంత గొప్ప భక్తుడని పేరు, సాక్షాత్తు సాయిబాబాకు సమానంగా చూశారు. ఆయన ఆ రోజు రైల్వే స్టేషన్ కు పోతూ ఉన్నాడు. రైల్వే స్టేషన్ కు పోతూ ఉంటే తన స్నేహితుడితో కలిపి, ఆ స్నేహితుడు ఎవరు, హేమంత్ పంతే, ఈ సచ్చరిత్ర రాసిన ఆయనే. పోతూ ఉంటే మనకు ఆలస్యం అయిపోయింది, రైలు దొరకదు అనుకుని మాట్లాడుతూ పోతున్నారట. అక్కడికి వెళ్ళిన తర్వాత రైలు ఆలస్యంగా వచ్చిందట. ఆయన అప్పుడు అన్నాడట, చూసారా బాబా మన కోసం రైలు ఆలస్యంగా నడిపాడు అని అన్నాడట కాకాసాహెబ్ దీక్షితుడు. హేమంత్ పంత్ ఉండి, మరి చిన్న చిన్న విషయాలు కూడా మీరు బాబా చెప్తారేంటి అని అన్నాడంట. ఆయన అన్నాడట, అదే కదా అనుభూతి అంటే. అలా చిన్న చిన్న విషయాలకి మనం అనుభూతి చెందకపోతే బాబా మీద ప్రేమ ఎలా పుడుతుంది అన్నాడట. చివరి పలుకులు అవి, చివరి పలుకులు. చిన్న చిన్న విషయాల్లో కూడా బాబాను మనం చూడగలగాలి, చిన్న చిన్న విషయాల్లో ఆయన అనుగ్రహాన్ని మనం గుర్తించగలగాలి, అప్పుడు కదా ఆయన మీద మనకు ప్రేమ పుడుతుంది అని మాట్లాడుతూ ఆయన ప్రాణాలు వదిలేశాడు. మాట్లాడుతూ బాబా గురించి మాట్లాడుతూ హేమంత్ పంత్ మీద ఒరిగి ఆయన మరణించాడు. కాబట్టి అలాంటి గొప్ప స్థితిని కలిగాడు ఎందుకంటే ఆయన ఆజ్ఞా పాలన చేశాడు కాబట్టి. అందువల్ల ఈ అధ్యాయంలో చివరిలో మనల్ని మూడు భాగాలు చేశారు. మూడు భాగాల్లో మనం ఏ భాగానికి వస్తామో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మూడు భాగాలు ఎవరు ఏ భాగానికి వస్తారో చూద్దాం. చేతులు కూడా ఎత్తమంటారులే, మీకు కన్ఫ్యూజ్ లేకుండా, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, చేతులు కూడా ఎత్తమంటారు. కాబట్టి శిష్యులు మూడు రకాలు అని చెప్పారు. ఆ మూడు రకాల్లో మొట్టమొదటిది ఉత్తములు. ఉత్తములు అంటే అర్థం ఏంటంటే గురువుకి ఏమి కావాలో ముందుగానే గుర్తించి వారు ఆజ్ఞాపించక ముందే సమకూర్చేవారు. అర్థమైంది కదా, అంటే గురువు ఏం చెప్పడు, ఇలా చేయమని చెప్పడు, చెప్పక ముందే ఆయన మనసుని గ్రహించి ఆజ్ఞాపించక ముందే చేసేవారు. రాధాకృష్ణమాయ అలా చేసేది. గురువు చెప్పకముందే ఆయన ఎవరినైనా పంపిస్తే రాధాకృష్ణమాయ ఇంటికి వెళ్ళి ఈ వస్తువు తీసుకురండిరా అని అంటే ఆమె అంతకుముందే ఆ వస్తువును పంపించేసేది. మరి ఆమెకి ఎలా తెలిసిందో తెలియదు, ఆమెకి ఎలా తెలుస్తుందో తెలియదు. ఆ వారిద్దరికి సంబంధం అలాంటిది, ఆ హృదయానుబంధం అలా ఉంటుంది. కాబట్టి పంపించేసేది, చెప్పకముందే చేసేది. కాబట్టి బాబా వస్తున్నాడు అంటే ఆమె ఉదయాన్నే నిద్ర లేచి, అప్పట్లో మరుగుదొడ్లు లేవు కదా, అప్పుడు మరుగుదొడ్లు ఏవి, ఆరు బయట, ఆరు బయట అంటే రోడ్డు పక్కనే, కొంతమంది రోడ్డు మధ్యలో కూడా పేదావులు కొంతమంది ఉంటారు, కొంతమంది చంటి బిడ్డల్ని వారింటి ముందే కూర్చోబెట్టుకుంటుంటారు. వీళ్ళు పరమ దుర్మార్గులు. చంటి బిడ్డ అయితే కూడా అదే కదా, చంటి బిడ్డ ఏమైనా అమృతం సేవిస్తాడా ఏమి లేదు కదా. అదేదన్నా మాట్లాడామనుకో పసిబిడ్డ కూడా మీకు ఇబ్బందేనా, పసిబిడ్డ అయితే ఏమి, ఏ బిడ్డ అయితే ఏమి. అప్పుడు ఆ మరి షిరిడి అప్పుడు ఎంత సమయం, 1900 కాలంలో అంటే అప్పుడు మరుగుదొడ్డి అసలు ప్రసక్తే లేదు. ఆరు బయటకు వెళ్లే వాళ్ళు కోటేశ్వర్లైనా వెళ్ళవలసిందే. పాపం బాబా మీద ఈమెకి ఎంత ప్రేమ అంటే ఈయన ఉదయాన్నే లండివనానికి నడిచిపోయేవాడు కదా అని బాబా రాకముందే నిద్ర లేక ముందే ఈమె వీధులన్నీ శుభ్రం చేశారు. ఆయన శుభ్రం చేసేసి ఆయన నడిచిపోయేటప్పటికి ఆ పెంట గింట ఏమి లేకుండా శుభ్రం చేస్తే బాబా వారు నడిచిపోయేవారు. ఎంత ప్రేమది,
ఆయన చెబితే చేసేది కాదు, చెప్పకముందే చేసేది కాదు. ఆయన తర్వాత ఇంకొక భక్తుడు అదే పని చేసేవాడు. ఆయన కూడా ఊడ్చేవాడు, వాడు అందరూ కోటీశ్వరులే చేసేవాడు. అది మొదటి రకం. రెండో రకం మధ్యములు. మధ్యములు అంటే ఆజ్ఞ ఇస్తే చేస్తారు, ఇది చెయ్యి అంటే చేస్తారు, ఈ పని చెయ్యి అంటే చేస్తారు. ఇది వీళ్ళు రెండో రకం. అంటే ఆజ్ఞానుసారము ఆలసింపగా అక్షరాలు నెరవేర్చేవారు. అంటే ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా లేట్ చేయరు, ఆజ్ఞ ఇచ్చిన వెంటనే చేసేస్తారు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చేసేస్తారు. అలాంటి వాళ్ళు అంటే చెప్పిన తర్వాత, మొదటి వాళ్ళు చెప్పక ముందు. మూడో వాళ్ళు సాధారణులు అన్నారు. వాస్తవానికి పదం ఏముండాలి తెలుసా? ఉత్తములు, మధ్యములు, అధములు అని ఉండాలి. అదే కదా క్రమం, అది ఉత్తములు, మధ్యములు, అధములు అని ఉండాలి. అధములు అనలేదు, ఆయన ఎంతో సంస్కారం కలిగిన వాడు కాబట్టి సాధారణులు అని ఉన్నాడు. సాధారణమైన వాళ్ళు ఎలా ఉంటారంటే అడుగడుగునకు తప్పులు చేయొచ్చు, గురువు ఆజ్ఞను వాయిదా వేసేవాడు. అజ్యమంటే అలా ఎందుకు చేయాలి అనేవాళ్ళు తప్పించుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేసేవాడు. అలా రకరకాల ఎత్తుగడలు వేసి మా ఆనంద సాయికి పూజ చేయమంటే షట్టర్లు వేయడం లేదు స్వామి, షట్టర్లు వేయడం లేదని వెనక్కి వచ్చేసి వాళ్ళు ఉంటారు. షట్టర్లు లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళారు, తాళం రాలేదు మీకు, ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏదో ఒకటి చేస్తారు. ఇంట్లో పోతారా పోరా? అప్పుడు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఏమమ్మా ఎక్కడ ఉన్నామంటే మా ఇంటికి తాళం రాలా, అందువల్ల రోడ్డు మీద ఉన్నాం అంటారా? కానీ ఆనంద సాయి అయితే మాత్రం షట్టర్లు లేలే, ఎంత ప్రయత్నించినావు షట్టర్లు లేలే. ఏందో నా బుద్ధి, అందరినీ కూర్చోడమే పని. ఇది బాబా నాకు ఇచ్చినటువంటి అదొక వరం అనమాట, కూర్చోడమే పని, ఇంకో పని ఏమీ లేదు. అందువల్ల చివరికి నాకు ఏది చెప్పకుండా గమనైపోతున్నారు అందరూ, ఏది చెప్పడం లే. అంటే చెబితే ఈ సాయంత్రం సత్సంగంలో చెప్తాడేమో, ఎందుకు వచ్చిన కామరాన్ని కామ అయిపోతారు. లాస్ట్కి నా దగ్గరికి ఫిర్యాదులు ఏమీ రావు, నేను ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి సాధారణులు అడుగడుగురుకు తప్పులు చేయొచ్చు, గురుని ఆజ్ఞను వాయిదా వేసేవారు. ఇప్పుడు మీలో ఉత్తములు ఎవరు? చెప్పక ముందే చేసేవాళ్ళు ఎవరు? చేయొద్దని పర్లేదు, మనసులో ఎత్తాలని ఉంటే ఎత్తండి. మధ్యములు ఎవరు? ఎవరు ఎవరు ఎత్తారు? ఉత్తములు, ఉత్తములు ఎవరు? ఇద్దరు ఎత్తారు ఉత్తములు, చప్పట కొట్టండి ఇద్దరు దొరికారు మనకు. ఓకే, రేపు ఇద్దరికి టెస్ట్ పెడతా, వీళ్ళిద్దరికి టెస్ట్ ఉంటుంది రేపు. రెండు మధ్యములు చెప్పిన తర్వాత చేసేవాళ్ళు, బాబా చెప్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారు, ఏం దాటేసు. ఓకే, సాధారణులు ఇది అబద్ధం, ఎందుకంటే కొండయ్య చెప్పిన వెంటనే పరిగెత్తుకుంటూ పోయి చేస్తాడు. అది మళ్ళా టెస్ట్ పెడతారు ఎందుకు వచ్చిన బాధ. కొండయ్య మాత్రం నా తెలుసు కాని చెప్పిన పని వెంటనే చేస్తాడు, ఆ గురువు అతనికి ఉంది. అందువల్ల మనం అందరం కూడా నిజంగా అందరం ఉత్తములమే, ఎవరిని మధ్యములు కూడా కాదు. అంటే తెలియదు మనకు బాబా ఏం చెప్పాడు అనేది తెలియదు, తెలుసుకుంటే కదా చేస్తాం. మనకు తెలిసేటట్టు చేస్తాడు, సంకల్పాల ద్వారా చెప్తాడు, అప్పుడు మనం చేయాలి. అప్పుడు ఉదాహరణకి రెండు సందిగ్ధం వచ్చినప్పుడు ఇలా పోవాలా ఇలా పోవాలా బాబా నాకు తెలుపు అంటే ఆయన చెప్తాడు, చెప్పినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం వెళ్ళిపోవడం. అందువల్ల ఈ మూడు భాగాల్లో మనం ఏ భాగం కాకుండా ఉత్తములుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు బాబా ఇచ్చినటువంటి ఈ సందేశంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక కొన్ని సందేశాలు వచ్చుంటాయి కదా, ఆ వచ్చిన సందేశాలని అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. ఏకాగ్ర దీక్షతో బాబాని శరణు వేడి, శరణాగతి పొంది, సర్వస్వ శరణాగతి పొంది, ఆయన తీర్చలేని సమస్య అంటూ కలియుగంలో లేదు అన్న సంపూర్ణ విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకోండి.